ఓం నమ శివాయ. పొద్దున పొద్దున్నే ఇవాళ రైడ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇవాళ రైడ్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. నేను ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఉన్నానంటే బాగా బీచ్ దగ్గర. చూడండి, ఈ బీచ్ దగ్గరలో ఉన్న షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ మార్నింగ్ 6:00 ఎండ్ అవుతాయి, అప్పటి వరకు తెరిచే ఉంటాయి. మధ్యాహ్నం చేసిన ఫుడ్ అంతా పెడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బిర్యానీ తింటున్నారు ఆ టైంలో, పొద్దున్నే 6:00. నేనేమో పొద్దున్నే 6:00 లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ లేదన్నారు, ఇంకా తప్పక నూడిల్స్ తిన్నాను. మనం గోవా వదిలేసి ఇక్కడ నుండి వీఆర్ గోయింగ్ టు మహాబలేశ్వర్. డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సరే ఇంక ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి మహాబలేశ్వర్ కూడా వెళ్దామని ప్లాన్ వచ్చింది. సోలో ట్రిప్స్లో ఇదే మెయిన్ అన్నమాట. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటా కనుక అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే నేను ఇంకా ఎవరైనా వస్తే నాతో పాటు అలా అవ్వదు. అంటే వాళ్ళు ఒక లొకేషన్ చెప్తారు, మనం ఒక లొకేషన్, మళ్ళీ డైలమాలా ఉంటుంది, ఏది కాకుండా అయిపోద్ది అనమాట. అదే ఇప్పుడు చూడండి, నేను వెంట వెంటనే డిసైడ్ చేసుకుని ఇంక బయలుదేరిపోయాను. ఇవాళ ఏంటంటే సూపర్ సూపర్ అడ్వెంచర్ చేయబోతున్నాం. అంటే అంత సూపర్ ఏం కాదండి, నేను ఎప్పటి నుండి అనుకుంటున్నది ఫెర్రీ రైడ్ అనమాట. ఎప్పటికైనా బైక్ని ఒక్కసారైనా ఫెర్రీలోకి ఎక్కించాలి అని అనుకున్నాను. ఇవాళ అయితే అది జరగబోతుంది, మ్యాక్స్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ క్వేరం ఫెర్రీ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మహాబలేశ్వర్ వెళ్ళడానికి ఇంకొక రూట్ కూడా ఉంది, కానీ నేను బేసిక్గా ఈ రూట్లో వెళ్తున్నాను. ఈ రూట్లో వెళ్తే మనకు ఒక 15-20 kilometers ఎక్స్ట్రా అంతే నార్మల్ రూట్ కన్నా. నేను ఎందుకంటే ఫెర్రీ రైడ్ కోసం అని చెప్పి ఈ రూట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది షేర్ చేస్తాను మీతో. ఇక్కడ నుండి 30 kilometers ఉంది క్వేరం ఫెర్రీ పాయింట్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే చూపిస్తుంది. నేను గూగుల్లో చెక్ చేస్తే 9:00 ఓపెన్ అని చెప్పి ఉంది ఫెర్రీ పాయింట్. మన బైక్ని ఫెర్రీలో ఎక్కించుకుని ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకి వెళ్తాము. అది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్, బైకర్స్ క్యాన్ ఫీల్ ఇట్ అనమాట. మహాబలేశ్వర్ అయితే ఇక్కడ నుండి 432 kilometers ఉంది అండ్ 8 hours 40 minutes ఎంత చూపించింది. ఇవాళకి ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇంకో విషయం ఏంటంటే గోవాలో పెట్రోల్ ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది, అంటే మిగతా చోట్ల ప్రకారం ఒక 2-3 rupees తక్కువే ఉంటుంది అనమాట. 12.85 liters అండ్ 1250 rupees అయితే అయ్యింది. ఇక్కడైతే 97 rupees ఉంది, 97.34 paisa. మన దగ్గర ఎంత ఉందో కామెంట్ చేయండి. ఫోన్పే. గోవాస్లో ఎంత అలా ఎక్స్పాండ్ అవుతుందంటే, ఇంతకుముందు ఇక్కడ బీచెస్ అవే ఫేమస్, ఇప్పుడు ఎలా అంటే ఏకంగా ఐలాండ్స్ వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐలాండ్ పేరు వింటున్నాను, ఒక్కొక్కటి పేరు డిఫరెంట్ పేర్లు అనమాట. అవి బెల్గవి అటు సైడ్ నుండి వెళ్ళేటప్పుడు వస్తుంది అది అంబోలి ఘాట్. అక్కడ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం ఉండేది కాదు, మొన్న చూస్తే మొత్తం అంతా ఫుల్గా హోటల్స్ ఇవన్నీ వచ్చేసాయి. అలాగ మొత్తం అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు గోవా. ఇంకా స్టాటిస్టిక్స్ చూస్తే కనుక గోవాలో నవంబర్ డిసెంబర్ జనవరి ఈ టైంలో ఫుల్ పీక్లో ఉంటాయి అన్నమాట. ప్రైజెస్ కూడా రెంట్కి ఇస్తున్నారు కదా, రూమ్స్ కానీ ఓయో రూమ్స్ కానీ అలాంటివి హోటల్స్ కానీ వాళ్ళకి అసలు ఎక్కడ కూడా స్టాటిస్టిక్స్ చూసుకుంటే లాస్ అనేది ఉండదు. ఏదో టైంలో వాళ్ళకి పెట్టిన అమౌంట్ అయితే పక్కా రిటర్న్ వస్తుందంట. వైజాగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గోవా బీచ్ గోవాయే, అంటే దానికి దీనికి మనం ఏమాత్రం లింక్ పెట్టకూడదు. చూడండి ఎలా ఉందో, క్రేజీ కదా వ్యూ. అయితే నేను కొద్దిగా నుంచుంటాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఇలాగ బీచ్ ఉంటే బీచ్ పక్కన కానీ, లేదా ఇలాగ రివర్ ఉంటే రివర్ పక్కనే ఇల్లులు ఉంటాయి కదా, అలా గెస్ట్ హౌస్ కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే క్రేజీ ఉంటుంది. అది ఉంది కదా అటుపక్క ఏంటంటే తిరుకోల్.
తిరుకాల్ ఫెర్రీ పాయింట్ అనమాట. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి తీసుకెళ్ళడానికి మనకి ఫెర్రీ, అదిగోండి ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడికి వెళ్ళింది ఫెర్రీ, మళ్ళీ ఒక 15 మినిట్స్లో ఇక్కడికి అయితే వస్తుందంట. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడున్న వాళ్ళని తీసుకెళ్తారు మళ్ళీ అటుపక్కి. ఈ 2 విలేజెస్ కనెక్టింగ్కి ఈ ఫెర్రీ అయితే వాడుతున్నారు. నాకు తెలిసి అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకొన్ని రోజుల్లో అక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మన ఫెర్రీ అయితే వచ్చేసింది, ఇంకా నేను బైక్ని అయితే లోపలికి ఎక్కించేస్తున్నాను. ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్స్పీరియన్స్. ఎక్కడ పెడదాం? ఇక్కడ పార్క్ చేద్దాం, మంచిగా వ్యూ కూడా వస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్గా ఫెర్రీ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కానీ ఎక్కువ బళ్ళు అయితే ఏం లేవు. థ్యాంక్ యూ అంకుల్. ఈ ఫెర్రీకి అయితే మనము ఛార్జ్ అయితే ఏమి ఉండదు, వీళ్ళు ఏం తీసుకోరు, గవర్నమెంట్ ఫ్రీగా నడిపిస్తుందంట. ఇక్కడ వరకు మొత్తం అంతా గోవా, సో అక్కడ నుండి మళ్ళీ మహారాష్ట్ర అయిపోద్ది అనమాట. ఫస్ట్ టైం ఫెర్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. ఇది చిన్నదే కానీ చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు, ఎందుకంటే మామూలుగా మనం ఎప్పుడు షిప్స్ మీద వెళ్తాం కానీ, బోట్స్ షిప్స్ మీద వెళ్తాం కానీ బైక్ని తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కదా, సో అందుకని ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. చూడండి మెల్లిగా అది పైకి లిఫ్ట్ అవుతుంది, చిన్నది పైకి లేపారు అంతే, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత డౌన్ చేస్తారు. స్టార్ట్ అయిపోయింది ఫెర్రీ అయితే.